السلام عليكم ورحمة الله وبركاته إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالًا كثيرًا ونساءً واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبًا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولًا سديدًا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الدين عند الله الإسلام أننت كرنا ميدو أبارا كرباسي لدو أين الله بيرتو برارم بستنانو سهودر لارا إن شاء الله تبارك وتعالى ఈ రోజు మన ఈ ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రాంలో నేను చెప్పబోయే అంశం ఇన్నద్దీన్ ఇందల్లాహిల్ ఇస్లాం, అంటే నిస్సందేహంగా అల్లాహ్ తబారక్ వ తాలా యొద్ద సమ్మతమైన ధర్మం ఇస్లాం ధర్మం. మహాసోదరులారా, మీరు చూసినట్లయితే ఈ భూమిలో ఎంతమంది అయితే జీవిస్తున్నారో వాళ్ళందరినీ మనం రెండు రకాలుగా చూడవచ్చు. ఆ అన్ని మనుషులు రెండు రకాల మనుషులు మనం ఈ భూమి మీద చూడవచ్చు. ఆ రెండు రకాల మనుషులు నేను ఏ విధంగా ఈ రెండు రకాలు చేశాను, మానవులు మనుషులు ఎవరైతే జీవిస్తున్నానో వాళ్ళు రెండు రకాలు నేను ఏ బేస్ మీద చేశాను, ఏ థాట్ మరియు మానవులు ఏ అఖీదా అయితే పెట్టుకుంటున్నారో, ఏ ఆలోచన అయితే వాళ్ళు, ఏ బిలీఫ్ అయితే వాళ్ళు పెట్టుకుంటున్నారో దాన్ని బట్టి మనం చూసినట్లయితే మానవులు రెండు రకాలుగా మనం ఈ భూమి మీద చూడవచ్చు. కొంతమంది మానవులు ఉన్నారు, వాళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదు. ఈ టూ టైప్స్ ఆఫ్ ఏ పీపుల్, జనాలు ఏదైతే ఉన్నారో వాళ్ళ నమ్మకాన్ని బట్టి, దేవుడి పట్ల వాళ్ళ నమ్మకాన్ని బట్టి మనం చూసినట్లయితే రెండు రకాల మానవులు మనం ఈ భూమి మీద చూడవచ్చు. మొదటి రకం ఏమిటి, వాళ్లకు దేవుడి మీద నమ్మకం ఉండదు. దేవుడు ఏ దేవుడు అనేది వేరే విషయం, మామూలుగా జనరల్గా వాళ్ళకి దేవుడి మీద నమ్మకం ఉండదు. వాళ్ళు ఏమంటారు, ఈ భూమి ఆటోమేటిక్గా సృష్టించబడింది, ఆటోమేటిక్గా నడుస్తుంది, మరియు అలాగే సమాప్తం కూడా అయిపోతుంది. వాళ్ళ ఈ నమ్మకం వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఎక్కువ మంది జనాలకి మనం చూసినట్లయితే వాళ్ళ నమ్మకం ఏమిటంటే, వాళ్ళ బిలీఫ్ ఏమిటంటే, ఎవరో ఒక దేవుడు ఉన్నాడు, ఎవరో ఒకడు ఉన్నాడు, ఆ దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, ఈ మానవుల్ని సృష్టించాడు, మరియు మానవుల అవసరాల్ని తీరుస్తున్నాడు, అలా కూడా నమ్మకం పెట్టేవారు కొంతమంది ఉన్నారు. అలా మనం చూసాము ఇప్పుడు దేవుడి మీద నమ్మకం పట్ల మనం చూసినట్లయితే జనాలు రెండు రకాల జనరల్గా ఉన్నాయి. ఫస్ట్ రకం ఏమిటి, దేవుడి మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. రెండో రకం ఏమిటి, దేవుడి మీద నమ్మకం వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే దేవుడి మీద నమ్మకం ఉందో వాళ్ళని తీసేసి, ఎవరికైతే దేవుడి మీద నమ్మకం ఉందో వాళ్ళకి మనం చూసినట్లయితే వాళ్ళు చాలా రకాలుగా ఉన్నారు. ఇతర చాలా రకాలుగా ఇక్కడ జనాలు ఉన్నారు. వాళ్ళు వేరే వేరే దేవుళ్ళని నమ్ముతారు. కొంతమంది అల్లాహ్ తబారక్ వతాలని దేవుడిగా నమ్ముతారు,
కొంతమంది యెహోవా ఈసా అలైహిస్సలాంని దేవుడుగా నమ్ముతారు, కొంతమంది వాళ్ళ రామ్ని సీతాని ఇలా వేరే వేరే వాళ్ళు దేవుళ్ళు చేసుకున్నారు మరియు ఆ దేవుళ్ళని వాళ్ళు నమ్ముతున్నారు. మనం ఒకవేళ చూసినట్లయితే ఈ అన్ని విషయాల్లో ఏదో ఒక విషయం కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తే ప్రతి విషయం కరెక్ట్గా ఉండాలని కంపల్సరీ కాదు. రెండు మాటలు ఉన్నాయి అంటే ఆ రెండు మాటల్లో ఏదో ఒక మాట మాత్రమే పర్ఫెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. వేరే విషయాలు అన్నీ ఏమవుతున్నాయి, రాంగ్గా ఉంటాయి. ఒకవేళ మీరు వెళ్ళి ఏ ధర్మాన్ని నమ్మేవాడు అయినా వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి అడిగితే ఏ ధర్మం కరెక్ట్ అంటే ప్రతి వాడు చెప్తాడు నా ధర్మం కరెక్ట్, వేరే వాళ్ళ ధర్మం రాంగ్ అని. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ ధర్మాన్ని కరెక్ట్ అనుకుంటున్నాడు కాబట్టి ఆ ధర్మాన్ని నమ్ముతున్నాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఆ ధర్మాన్ని కరెక్ట్ అని నమ్మకపోతే ఆ ధర్మం మీద ఆ వ్యక్తి ఉండడు. ఆ ధర్మంలో ఏదైతే నమ్మకాలు ఉన్నాయో ఆ నమ్మకాలని ఆ వ్యక్తి స్వీకరించడు. అందుకని ప్రతి వ్యక్తి ఏమనుకుంటున్నాడు, నేను ఏదైతే ధర్మం మీద ఉన్నానో అదే ధర్మం కరెక్ట్, అదే ధర్మం పర్ఫెక్ట్, ఇతరుల ధర్మాలు రాంగ్, ఇతరుల ఏదైతే నమ్మకాలు ఉన్నాయో ఆ నమ్మకాలు రాంగ్. ప్రతి ఒడు ఇదే విషయం చెబుతారు. కానీ మనం ఏది దేని గురించి అయినా పర్ఫెక్ట్గా ఒక మాట తెలుసుకోవాలనుకుంటే, కరెక్ట్ విషయం ఏది అని తెలుసుకోవాలనుకుంటే, మనం ఎప్పుడూ మానవుల్ని చూడకూడదు, జనాల్ని చూడకూడదు. వాళ్ళు ఏదైతే నమ్మకం పెడుతున్నారో ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది, దాని సోర్స్ ఏంటి అది చూడాలి మెయిన్. అర్థమవుతుందా? మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఒక మాటని నమ్ముతున్నాడంటే ఆ వ్యక్తిని మనం చూడకూడదు. ఆ వ్యక్తిని చూసి మనం ఆ వ్యక్తి ఏదైతే నమ్మకం పెడుతున్నాడో ఇదే అసలైన నమ్మకం, ఇదే అసలైన విషయం అని ఎప్పుడు మనం నమ్మకూడదు. ఆ వ్యక్తి ఏదైతే నమ్ముతున్నాడో, దేనికైతే నమ్ముతున్నాడో ఆ వ్యక్తి నమ్మేదానికి సోర్స్ ఏంటి, ఈ వ్యక్తి ఏ దేని మీదైతే జీవిస్తున్నాడో ఆ అన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ వ్యక్తి నమ్ముతున్న విషయాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అన్ని దానికి ఏదో ఒక పుస్తకం ఉంటుంది. ప్రతి వాళ్ళు మీరు ప్రతి ధర్మంలో చూడవచ్చు, ప్రతి ధర్మంలో ప్రతి ధర్మాన్ని నమ్మే వాళ్ళ దగ్గర ఏదో ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ఏ అయితే విషయాలు రాసి ఉన్నాయో ఆ విషయాల మీద వాళ్ళ నమ్మకం ఉంటుంది. ఆ పుస్తకాల్లో ఏదైతే విషయాలు రాసి ఉంటాయో ఆ విషయాల ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు, జీవితాలు గడుపుతున్నారు. అయితే మహాసోదరులారా, మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని చూడకూడదు. ఆ వ్యక్తి ఏ దేనికైతే నమ్ముతున్నాడో ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది అది చూడాలి. ఎందుకంటే ఒకవేళ మనం వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి తప్పుగా ఉండొచ్చు, కానీ ఏదైతే థియరీ ఉంటుందో అది తప్పు అవ్వదు. థియరీ ప్రాక్టికల్ రెండు ఉంటాయి. ఒక వ్యక్తి ఏదైతే పని చేస్తాడో, ఒక వ్యక్తి ఏదైతే జీవితం గడుపుతున్నాడో అది ప్రాక్టికల్. మానవులతో తప్పులు సహజం, కానీ దానికి ఒక థియరీ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది, వాళ్ళ పుస్తకాల్లో ఉంటుంది. ఆ థియరీ మనం మెయిన్ చూడాలి. ఎందుకంటే ఒక థియరీ మీద ఒక మానవుడు ఆ థియరీ ప్రకారం జీవితం గడుపుతున్నాడంటే ఆ థియరీలో ఏ విషయాలు అయితే ఉన్నాయో దానికి పర్ఫెక్ట్గా ఆ మానవుడు తన జీవితంలో తీసుకొస్తాడని గ్యారంటీ ఏమీ లేదు. మనం చూస్తున్న దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ముస్లిమ్స్కే చూడండి. ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో ప్రతి ధర్మంలో మీరు ఈ విషయం చూడవచ్చు, వాళ్ళ థియరీ ఒకటి కానీ ప్రాక్టికల్గా ఒకటి చూపిస్తారు. పర్ఫెక్ట్గా ప్రాక్టికల్గా చూపించింది ఎవరు, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరు మాత్రమే. ఈ ప్రవక్తలు మాత్రమే వాళ్ళ దగ్గర ఏదైతే థియరీ దేవుడి దగ్గర నుంచి వస్తుందో ఆ థియరీని పర్ఫెక్ట్గా ప్రాక్టికల్గా వాళ్ళు చూపిస్తారు. వేరే వాళ్ళు ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా చూపించలేరు. వాళ్ళతో ఏదో ఒక చోట తప్పు సహజం, ఏదో ఒక చోట వాళ్ళు తప్పు చేయడం వాళ్ళకి, వాళ్ళతో తప్పు జరిగిపోతుంది. అయితే మా సోదరులారా, ఈ అన్ని విషయాలతో నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి, ఒక వ్యక్తి ఏదైనా నమ్ముతున్నాడంటే ఆ వ్యక్తి నమ్మకాన్ని మనం ఆ వ్యక్తి యొక్క ప్రాక్టికల్ లైఫ్లో చూడకుండా ఆ వ్యక్తి ఏ థియరీని నమ్ముతున్నాడో అది మనం చూడాలి. ఒకవేళ ధర్మ విషయాల్లో మనం దీన్ని చూసినట్లయితే, ఏదైతే నేను ఇప్పుడు మీకు ఫార్ములా చెప్పానో ఆ ఫార్ములాని మనం ఒకవేళ ధర్మ విషయంలో తీసుకొని వెళ్తే, మనం వ్యక్తి ఏదైతే నమ్మకంలో ఉన్నాడో ఆ వ్యక్తిని నమ్మే వాడని మనం చూడకూడదు. దేనికి నమ్ముతున్నాడో దానికి మనం చూడాలి. ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ దగ్గర ఏదైతే దైవ పుస్తకాలు ఉన్నాయో అక్కడి నుంచి వాళ్ళ నమ్మకం వస్తుంది. ఇప్పుడు ముస్లిమ్స్ దగ్గర ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలు హదీస్ ఉంది. అలాగే
క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇంజీల్ ఉంది, అలాగే ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా భగవద్గీత అని వేదాస్ అని అన్నీ ఉన్నాయి. అంటే ప్రతి ఏ ధర్మాన్ని నమ్మేవాడు అయినా సరే వాళ్ళ దగ్గర ఏదో ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. ఆ పుస్తకాల్లో ఏ ఏ అయితే విషయాలు ఉన్నాయో, దేనికైతే నమ్మాలో దానికి నమ్ముతున్నారు, ఏ విషయాలకైతే ఆ పుస్తకం ప్రకారం నమ్మకూడదు అని ఉందో దానికి నమ్మట్లేదు. అంటే ఏమిటి, ఆ పుస్తకంలో ఏదైతే థీరీ ఉందో ఆ థీరీని వాళ్ళు నమ్ముతున్నారు, కానీ దాంట్లో కొన్ని కొన్ని తప్పులు సహజం, కొన్ని కొన్ని తప్పులు జరగవచ్చు. సరే, ఇప్పుడు ఈ అన్ని విషయాలు నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మనం ఒకవేళ ప్రతి ధర్మం గురించి వాళ్ళ థీరీని చూస్తే, అంటే వాళ్ళ పుస్తకాలు మనం వెళ్ళి చూస్తే, ఆ అన్ని పుస్తకాల్లో మనకు ఒక కామన్ పాయింట్ దొరుకుతుంది. అన్ని పుస్తకాల్లో ఇప్పుడు ఆ అన్ని రెఫరెన్సెస్, ఆ అన్ని ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో ఆ అన్ని మీ ముందు పెట్టడానికి అంత సమయం మన దగ్గర లేదు. కానీ మనం ఒకవేళ చూసినట్లయితే అన్ని పుస్తకాల్లో ఒక కామన్ థియరీ ఉంది. అది ఏమిటి, ఏక దైవారాధన. అంటే ఒకే ఒక దేవుడిని నమ్మాలి, ఒకే ఒక దేవుడిని నమ్మాలి, ఒకే ఒక దేవుడిని నమ్మండి, అప్పుడే మీకు ఇహలోకంలో కూడా మీకు సాఫల్యం దొరుకుతుంది, అలాగే పరలోకంలో కూడా మీకు సాఫల్యం దొరుకుతుంది. ఇహ పరలోకాల సాఫల్యం మీకు కావాలి అనుకుంటే మీరు ఏం చేయండి, ఒకే దేవుడిని నమ్మండి, ఏక దైవారాధన మీద మీరు మీ జీవితాన్ని గడపండి అని మనకు ఈ ఒక కామన్ థియరీ మనకు ప్రతి ధర్మంలో దొరుకుతుంది. కానీ మనం ఆ థియరీని ప్రాక్టికల్ లైఫ్లో తీసుకువచ్చిన వాళ్ళకి చూసినట్లయితే అందరూ ఈ థియరీని వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్లో తీసుకొని రావట్లేదు. అందుకనే నేను మీకు చెప్పాను, ఏమి చెప్పాను, మనం ఎప్పుడూ నమ్మే వాళ్ళకి, ప్రజలకి చూడకూడదు, ప్రాక్టికల్ లైఫ్ని చూడకూడదు. మనం దేనికి చూడాలి, వాళ్ళ దగ్గర ఏదైతే థియరీ ఉందో ఆ థియరీని చూడాలి. అయితే ఈ విషయం నేను మీ ముందు ఎందుకు చెప్పాను అంటే, ప్రతి ధర్మంలో ఈ విషయం ఉంది అని, ప్రతి ధర్మంలో ఈ విషయం ఉంది మరియు చాలామంది ఈ అన్ని విషయాలకి దాచేస్తున్నారు. కానీ అల్హమ్దులిల్లా, ఖురాన్లో ఏదైతే విషయం ఉందో, ఎవరైతే ఇస్లాం వైపుకు ఆహ్వానించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని చాలా ఎవరికి భయపడకుండా అందరి ముందు అల్హమ్దులిల్లా ఈ విషయాన్ని పెడుతున్నారు. అది ఆ విషయం ఏమిటి, ఏదైతే మన అంశం ఈరోజు ఉందో, ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం. నిస్సందేహంగా అల్లాహ్ తబారక్ వతాలా దగ్గర సమ్మతమైన ధర్మం ఇస్లాం ధర్మం. అంటే ఇప్పుడు మనం ఏదైతే జీవితం గడుపుతున్నామో, ఈ జీవితం దేనికోసం గడుపుతున్నాం, ఈ ఇహలోకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత, మనకు చావు వచ్చిన తర్వాత, పరలోకంలో మనం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనం సాఫల్యం పొందాలి. ఎందుకంటే అల్లాహ్ తబారక్ వతాలా ఇలా చెప్తున్నారు, ఫమన్ జుహ్జిహ అనిన్నారు వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్. ఎవరైతే నరకాగ్ని నుంచి కాపాడబడతారో మరియు వాళ్ళు స్వర్గంలోకి ప్రవేశించబడతారో వాళ్ళే అల్లాహ్ తబారక్ వతాలా యొక్క దృష్టిలో సాఫల్యం పొందినవారు, వాళ్ళే అల్లాహ్ తబారక్ వతాలా యొక్క దృష్టిలో సాఫల్యం పొందినవారు. అయితే ప్రతి ఒక్కరూ దానికోసం, మెయిన్ సాఫల్యం ఏదైతే ఉందో ఆ సాఫల్యం కోసమే అందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ అల్లాహ్ తబారక్ వతాలా ఏం చెప్పారు, ఒకవేళ మీరు ఆ సాఫల్యాన్ని పొందాలనుకుంటే మీ అందరి పుస్తకాల్లో ఏదైతే థియరీ ఉందో ఆ థియరీ మీద, ఆ థియరీని మీరు మీ ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకొని రండి, ఆ థియరీని మీరు మీ జీవితాల్లోకి తీసుకురండి. అది ఏమిటి, ఏకదైవారాధన. మరియు ఆ ఏకదైవారాధన ఏ ధర్మంలో ఉంది, ఏ మతంలో ఉంది, అది ఇస్లాం ధర్మంలో ఉంది. అల్లాహ్ తబారక్ వతాలా అందుకే చెప్తున్నాడు, అల్లాహ్ తబారక్ వతాలా దగ్గర సమ్మితమైన ధర్మం ఏదైనా ఉంటే అది ఏ ధర్మం, ఇస్లాం ధర్మం. ఎందుకంటే మనమందరం దేవుడికి నమ్ముతాం. ఇప్పుడు దేవుడు ఎవరు, కరెక్ట్ సరైన దేవుడు ఎవరు అంటే, దీని మీద కూడా చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది. దీన్ని కూడా చాలా డీటెయిల్స్గా దీని గురించి మనం విషయాలు తెలుసుకోవచ్చు. కానీ మనం ఏ పుస్తకంలో అయినా చూసినట్లయితే అన్ని పుస్తకాల్లో మనకు ఈ విషయమే దొరుకుతుంది, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరు, అల్లాహ్ తబారక్ వతాలా. దీని గురించి మనకు ఎక్కువగా డీటెయిల్స్ ఎక్కడ దొరుకుతున్నాయి, ఖురాన్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు ఖురాన్ ఏదైతే చాలామంది జనాలు అనుకుంటారో, ఈ ఖురాన్
ముస్లిమ్స్ ఒక పుస్తకం అని ఎలాగైతే మనం ఒక్కొక్క ధర్మాన్ని ఒక్కొక్క పుస్తకంతో మనం పెట్టేశాం, ఒక ఈ పుస్తకం ఈ ధర్మ ఈ ధర్మాన్ని నమ్మే వాళ్ళది, ఈ పుస్తకం ఈ ధర్మాన్ని నమ్మే వాళ్ళది, అలాగే ముస్లిమ్స్ పుస్తకం ఏది ఖురాన్ ముస్లిమ్స్ పుస్తకం అని. ఈ ఖురాన్ అనేది ముస్లిమ్స్ పుస్తకం కాదు, అల్లాహ్ తబారక్ వతాల యొక్క పుస్తకం. ఒకవేళ ఎవరికైనా దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే, అంటే ఇది అల్లాహ్ తబారక్ వతాల పుస్తకం అని మేము ఎందుకు నమ్మాలి అని అనుకుంటే, ఇది ఏదో ఒక మానవుళ్ళు రాసి ఉండొచ్చు, ఏదో ఒక మనిషి కూడా రాసి ఉండొచ్చుగా అని ఎవరికైనా ప్రశ్న వస్తే, అల్లాహ్ తబారక్ వతాల దానికి కూడా సమాధానం ఇచ్చేశారు. అల్లాహ్ తబారక్ ఖురాన్లో ఛాలెంజ్ చేశారు. ఒకవేళ ఒక మానవుడు ఈ పుస్తకం రాసి ఉన్నట్లయితే వేరే మానవుడు కూడా అలాంటి పుస్తకం రాయవచ్చు. ఎవరైనా ఒక పుస్తకం రాస్తే, నేను ఒక పుస్తకం రాశాను, నాకన్నా మంచిగా వేరేవాడు ఎవరైనా రాయవచ్చు. ఒక మానవుడు ఏదైనా పని చేస్తే ఆ మానవుడికన్నా మంచిగా వేరే వాళ్ళు పర్ఫామ్ చెయ్యగలరు. అందుకే అల్లాహ్ తబారకుతాల ఖురాన్లో ఛాలెంజ్ చేశారు. ఒకవేళ మీరు అనుకుంటున్నారా ఇది ఒక మానవుడు రాసిన పుస్తకం, మానవుడి తరపు నుంచి వచ్చిన పుస్తకం అని, అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు కూడా మానవులే, మీరు కూడా మానవులే, మీరు కూడా ఇలాంటి పుస్తకం తీసుకురండి. ఈ పుస్తకం ఏదైతే ఖురాన్ ఉందో మీరు కూడా ఇలాంటి పుస్తకం తీసుకురండి అని అల్లాహ్ తబారకుతాల ఛాలెంజ్ చేశారు. మరి ఎలాంటి ఛాలెంజ్ చేశారు? మనం ఖురాన్లో చూసినట్లయితే 6,000 వాక్యాలు ఉన్నాయి. 6,000 కన్నా ఎక్కువ వాక్యాలు ఉన్నాయి. కానీ అల్లాహ్ ఏం చెప్పారు? మీరు ఇలాంటి 10 వాక్యాలు తీసుకొని రండి. దాని తర్వాత అల్లా ఏం చెప్పారు? మీరు 10 తీసుకురాలేరా, ఒక సూరా తీసుకురండి. ఒక సూరా అంటే చిన్న మినిమం సూరాకి 3 వాక్యాలు ఉంటాయి, అంటే 3 వాక్యాలు తీసుకురండి. మరి మళ్ళీ అల్లాహ్ తబారక్ వతాల దాని ఆ ఛాలెంజ్లో ఇంకా తక్కువ చేసి ఏమి చెప్పారు? కనీసం 1 వాక్యమైనా తీసుకొని రండి. మీరు తీసుకురాలేరు, ఎందుకంటే మీది మీరు ఎవరితో పోట్లాడుతున్నారు? అల్లాహ్ తబారక్ వతాలాతో, దేవుడితో మీరు పోట్లాడుతున్నారు. దేవుడితో పోట్లాడి ఎవరైనా గెలవగలరా? ఎవరు గెలవలేరు. మీరు 1 వాక్యం కూడా తీసుకురావడానికి మీ దగ్గర అంత స్తోమత లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే ఇది ఒక మానవుడు రాసినది కాదు. అయితే దీంతో నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ఈ ఖురాన్ అనేది ఒక మానవుడిది కాదు, అల్లాహ్ తబారక్ వతాలాది. మనం నమ్మాల్సిందే. మనం నమ్మకపోతే మన ముందు ఇప్పుడే నేను మీకు చెప్పాను, మన ముందు ఒక ఛాలెంజ్ ఉంది. ఆ ఛాలెంజ్ మీరు అక్సెప్ట్ చేయండి. అక్సెప్ట్ చేసి మీరు చెప్పండి ఇది దేవుడి పుస్తకం కాదు అని, అప్పుడు నమ్మేవచ్చు. కానీ ఇది ఎవరు చేయలేరు, ఎందుకంటే అల్లాహ్ ఖురాన్లో చెప్పేశారు మీరు ఇలా ఎప్పటికీ చేయలేరు, ఎప్పటికీ మీరు ఈ పని చేయలేరు. అయితే ఒకవేళ ఇది అల్లాహ్ తబారక్ వతాల యొక్క పుస్తకం అయితే, దేవుడి యొక్క పుస్తకం అయితే, ఏ దేవుడైతే మనందరికీ పుట్టించారో, సృష్టించారో, మరి ఏ దేవుడైతే మనందరికీ తిండి పెడుతున్నారో, ఏ దేవుడైతే మనందరికీ జీవితం ఇచ్చారో, ఆ దేవుడిది ఈ పుస్తకం అయితే, ఆ దేవుడు మనకు ఏమి చెప్తున్నాడు? ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. చాలా ధర్మాలు మీకు మీ భూమిలో మీరు చూడవచ్చు, చాలా ధర్మాల్ని నమ్మే వాళ్ళకి మీరు చూడవచ్చు, కానీ ఆ అన్ని ధర్మాల్లో సమ్మతమైన ధర్మం ఏదైనా ధర్మం ఉంటే అది ఇస్లాం ధర్మం మాత్రమే. మీరు ఈ అన్ని ధర్మాల్ని వదిలేసి ఇస్లాం ధర్మం వైపుకు రండి, మీరు సాఫల్యం పొందుతారు. మీకు ఈ లోకంలో కూడా సాఫల్యం దొరుకుతుంది, అలాగే పరలోకంలో కూడా సాఫల్యం దొరుకుతుంది. ఇహ పరలోకాల సాఫల్యం మీకు కావాలంటే ఎక్కడ రండి? ఈ ఇస్లాం వైపుకు రండి. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త సల్లల్లాహు ఒక సమయంలో ఏదైతే రాజులు ఉన్నారో ఆ రాజుల అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లెటర్స్ రాసి ఇచ్చేవారు. ప్రవక్త సల్లల్లాహు లెటర్స్ రాశారు. రాసి ఆ లెటర్స్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళకి ఏమి చెప్పారు? వాళ్ళకి నచ్చ చెప్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాశారు, అస్లిం తస్లం, మీరు ఇస్లాంలోకి వచ్చేయండి మరియు మీరు సాఫల్యం పొందండి. ఏమి చెప్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం? మీరు ఇస్లాంలోకి రండి, ఇస్లాంలోకి వచ్చి సాఫల్యం పొందండి. ఎందుకంటే ఇదే మాట మనందరి సృష్టికర్త అల్లాహ్ తబారక్ వతాల చెబుతున్నాడు. మరియు అల్లాహ్ తబారక్ వతాల ఖురాన్లో వేరే చోట ఇలా తెలుపుతున్నారు, వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్. ఒకవేళ ఎవరైనా ఇస్లాంని వదిలి వేరే ధర్మాన్ని స్వీకరిస్తే, వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీన, ఎవరైనా ఇస్లాంని వదిలి వేరే ధర్మాన్ని ఆవేశిస్తే అది అల్లాహ్ తబారక్ వతాల దగ్గర స్వీకరించబడదు. అల్లాహ్ తబారకుతల దగ్గర ఆ ధర్మం స్వీకరించబడదు. అయితే అల్లాహ్ తబారకుతల ఎవరైతే మనందరి సృష్టికర్త ఉన్నారో ఆ అల్లాహ్ తబారకుతల మనందరికీ ఇస్లాం వైపుకు ఆహ్వానిస్తున్నారు, ఇస్లాం వైపుకు రండి అని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఈ ఇస్లాంలో మాత్రమే మనందరి కోసం సాఫల్యం ఉంది. ఒకవేళ మనం ఈ ఇహలోకంలో మరి పరలోకంలో మనం సాఫల్యం పొందాలి అనుకుంటే మనం ఇస్లాం వైపుకు రావాలి. ఎందుకంటే ఈ ఇస్లాం ధర్మం గురించి అల్లాహ్ తబారకుతల చెప్పారు, మన సృష్టికర్త మనందరికీ చెప్తున్నాడు. మరియు ఈ ధర్మం మీద ఉంటేనే మనందరికీ
వారికి సాఫల్యం దొరుకుతుంది. ఈ ధర్మం, ఈ ఇస్లాం అంటే ఏమిటి, ఇస్లాం అంటే ఏమిటి, ఇస్లాం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం గురించి హదీస్లో ఇలా వివరించారు, బునియల్ ఇస్లాము అలా ఖంసిన్, ఇస్లాం అనేది ఐదు మాటలకి ఐదు విషయాలకి మనం ఇస్లాం అని చెప్తాము. ఇస్లామీ ఐదు స్తంభాలు ఉన్నాయి. మొదటో స్తంభం ఏమిటి, అంతషద అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్. మీరు ఇలా చెప్పండి, మీరు సాక్ష్యం ఇవ్వండి. ఏమి సాక్ష్యం ఇవ్వాలి అంటే ఇస్లాం యొక్క మొదటి స్తంభం ఏమిటి, ఇది ఏక దైవారాధన, తౌహీద్ దీనికి మనం అంటాం. ఇస్లాం అనేది ఏమిటి, ఇస్లాం అంటే తౌహీద్, తౌహీద్ అంటే ఇస్లాం, తౌహీద్ అంటే ఏంటి, ఏక దైవారాధన అంటే ఒకే ఒక దేవుడిని నమ్మాలి. ఒక దేవుడిని వదిలి వేరే దేవుడిని ఎవ్వరికి మనం నమ్మకూడదు. మరియు నేను చెప్పాను, ఇది ఈ ఏదైతే థీరీ ఇది ఉందో, ఒకే దేవుడిని నమ్మాలి వేరే దేవుడిని నమ్మకూడదు అని, ఈ థీరీ అన్ని పుస్తకాల్లో అన్ని ధర్మాల థీరీలో ఈ విషయం మనందరికీ తెలియజేయడం జరిగింది. మరియు అన్ని ధర్మాల పుస్తకాల్లో ఇది కూడా ఉంది. చివరి రోజుల్లో ఒక ప్రవక్త వస్తారు, మరి ఒక ధర్మం తీసుకొస్తారు, మీరందరూ ఆ ధర్మం మీదే నడవాలి, మీ జీవితం మీ జీవితాల్లోకి మీరందరూ ఆ ధర్మమే తీసుకురావాలి అని కూడా చెప్పారు. అయితే ఇస్లాం యొక్క ఫస్ట్ స్తంభం ఏమిటి, మెయిన్ స్తంభం ప్రవక్త ససలం చెప్పారు, అంతషద అల్లా ఇలా ఇల్లల్లా అంటే ఏక దైవారాధన. మీరు సాక్ష్యం ఇవ్వండి, ఏమని సాక్ష్యం ఇవ్వాలి, అంతషద అల్లా ఇలాహ ఇల్లల్లా, అల్లాహ్ తబారక్ వతాల తప్ప వేరే ఆరాధ్యుడు లేరు, అల్లాహ్ తబారకుతల తప్ప మనం ఎవ్వరికి ఆరాధించకూడదు, నేను ఎవ్వరికి అల్లాహ్ని తప్ప ఎవరిని ఆరాధించను అని నేను సాక్ష్యం ఇవ్వాలి, అంటే ఏక దైవారాధన యొక్క సాక్ష్యం ఇవ్వాలి. మరియు దాంట్లో రెండో భాగం కూడా ఉంది. ఆ రెండో భాగం ఏమిటి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారో, చిట్ట చివరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారో, ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని మనం ఏమని నమ్మాలి, చిట్ట చివరి ప్రవక్త అని నమ్మాలి. ఈ రెండు నమ్మకాలు ఒకవేళ ఒక వ్యక్తిలో వచ్చేసినట్లయితే ఆ వ్యక్తి ఏమైపోతాడు, ఆ వ్యక్తి ఇస్లాం ధర్మంలోకి వచ్చేసినట్లు అయిపోతాడు. మనం ఇస్లాం ధర్మాన్ని ఎందుకు స్వీకరించాలి, ఇస్లాం ధర్మంలోకి ఎందుకు రావాలి అంటే దాని సమాధానం మనకి ఈ మొత్తం స్పీచ్లో అల్హమ్దులిల్లా దొరికిపోయింది. దాని గురించి మనం చాలా మాటలు కూడా విన్నాము. ఈ ధర్మాన్ని మనం ఎందుకు నమ్మాలి, ఈ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ధర్మం ఏ పుస్తకంలో అయితే ఉందో ఆ పుస్తకాన్ని మనం ఎందుకు నమ్మాలి, ఈ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అన్ని ప్రశ్నలు మనకు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి. అందుకని నేను స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలకు మీ ముందు తెలుపుకుంటూ వచ్చాను. అయితే మహాసోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాగైతే ఈ మాట చెప్పారో, అస్లిం తస్లం, మీరు ఇస్లాంలోకి రావండి, మరియు మీరు సాఫల్యం పొందండి. మరియు అల్లాహ్ తబారతల కూడా ఎలాగైతే చెప్పారో, అల్లాహ్ తబారకుతల దగ్గర నిస్సందేహంగా ఏదైనా సమ్మతమైన ధర్మం ఏదైనా ఉంటే అది ఇస్లాం ధర్మం అని అల్లాహ్ తబారకుతల కూడా తెలిపారు. మరియు అలాగే అల్లాహ్ తబారతల ఎవరైతే మన సృష్టికర్త ఉన్నారో, ఆ సృష్టికర్త ఇది కూడా మనకు తెలిపారు ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా వేరే ధర్మాన్ని ఆవేశిస్తే ఆ ధర్మం అల్లాహ్ తబారకుతల దగ్గర అల్లాహ్ తబారకుతల యొక్క దగ్గర స్వీకరించబడదు. మనం ఇప్పుడు ఏ అయితే విషయాలు చెప్పామో ఈ విషయాల మీద మన అందరం ఆలోచించాలి, గమనించాలి. ఈ విషయాలు ఎందుకు మనం అల్లాహ్ తబారకుతలని నమ్మాలి, ఎందుకు మనం ఒకే దేవుణ్ణి నమ్మాలి, ఎందుకు మనం ఇస్లాంని వదిలి వేరే ధర్మాలని నమ్మకూడదు అంటే, దీని అన్ని గురించి మీకు అల్హమ్దులిల్లా ఈ స్పీచ్లో ఆన్సర్స్ వచ్చేసాయి. ఎందుకంటే ఈ విషయం ఎక్కడుంది, ఖురాన్లో ఉంది. సరే, ఖురాన్ని మనం ఎందుకు నమ్మాలి, ఈ ఖురాన్ ఎక్కడి నుంచి వచ్చింది, సృష్టికర్త అల్లాహ్ తబారకుతల దగ్గర నుంచి వచ్చింది. అయితే దీనికి ప్రూఫ్ ఏంటి, ఈ ఖురాన్ అల్లాహ్ తబారకుతల దగ్గర నుంచి వచ్చింది, మానవుడు రాయలేదు అని, దానికి ప్రూఫ్ ఏమిటంటే అల్లాహ్ తబారకుతల మనకు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒకవేళ మీరు నమ్మకపోతే ఈ ఖురాన్ అల్లాహ్ తబారకుతల దగ్గర నుంచి వచ్చిందని, మీరు కూడా ఇలాంటి ఒక పుస్తకం తీసుకొని రండి, అప్పుడు ప్రూఫ్ అయిపోయింది ఈ పుస్తకం అల్లాహ్ తబారకుతల కాదు అని. ఇంకో విషయం ఏమిటంటే, ప్రతి ధర్మ పుస్తకంలో ప్రతి ధర్మ యొక్క మెయిన్ థీరీస్లో ఇది ఒక మెయిన్ థీరీ ఉంది. అదేమిటి, ఏక దైవారాధన, ఒకే ఒక దేవుణ్ణి నమ్మాలి, ఈ ఒక ధర్మాన్ని నమ్మాలి. ఒక ఈ ధర్మాన్ని నమ్మి ఈ ఏక దైవారాధనపై మనం ఇది ఒకే దైవారాధనతో మనం జీవితాలు గడిపితే అల్లాహ్ తబారక్ వతాల యొక్క అల్లాహ్ తబారతల దగ్గర మనం మరణం తర్వాత వెళ్ళినప్పుడు అప్పుడు మనం సాఫల్యం పొందుతాం. ఇహలోకంలో కూడా సాఫల్యం ఉంటుంది, పరలోకంలో కూడా సాఫల్యం ఉంటుంది. అయితే
ఈరోజు స్పీచ్లో నేను మీకు చెప్పదలిచేది ఏమిటంటే, లాస్ట్ మాట ఏ మాట అయితే ప్రవక్తలను చెప్పారో, మీరు అందరూ ఇస్లాం ధర్మంలోకి వచ్చేయండి, మరియు మీరందరూ సాఫల్యం పొందండి. ఇస్లాం అంటే ఏమిటి? ఏకదైవారాధన. ఏకదైవారాధన అంటే ఇస్లాం, ఇస్లాం అంటే ఏకదైవారాధన. మరియు ఇస్లాం యొక్క వేరే స్తంభాలు కూడా ఉన్నాయి. ఎలాగైతే ప్రవక్తలను హదీస్లో తెలిపారో, ఫస్ట్ తౌహీద్, ఫస్ట్ స్తంభం తౌహీద్, మరియు దాని తర్వాత నమాజ్, మరియు దాని తర్వాత జకాత్ అంటే అల్లాహ్ తబారక్ వతాలా యొక్క అల్లాహ్ తబారక్ వతాలా దాన ధర్మాలు చేయడం, అల్లాహ్ తబారక్ వతాలా యొక్క దారుల్లో దాన ధర్మాలు చేయడం, అలాగే ఉపవాసం ఉండడం, అలాగే హజ్ యాత్రకు వెళ్ళడం. ఈ ఐదు మూల స్తంభాలు, ఇస్లామీ మూల స్తంభాలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ స్తంభం ఏదైతే ఉందో, తౌహీద్, ఏక దైవారాధన ఏదైతే ఉందో, ఒకవేళ ఈ ఏక దైవారాధన లేకుండా మనం మిగతా నాలుగు స్తంభాల మీద కూడా, ఈ నాలుగు స్తంభాలని కూడా మనం మన జీవితంలోకి తీసుకువస్తే, అప్పుడు కూడా మనం అల్లాహ్ తబారక్ వతాలా దగ్గర సాఫల్యం పొందము. ఎందుకంటే మెయిన్ విషయం ఏమిటి? ఏకదైవారాధన, ఏకదైవారాధన, ఏకదైవారాధన. ఇది ప్రతి, ఈ విషయం మీకు ప్రతి పుస్తకంలో, ప్రతి ధర్మంలో దొరుకుతుంది. కాకపోతే చాలామంది ఈ అన్ని విషయాల్ని దాచేస్తారు, లేదా మీ ముందుకు తీసుకొచ్చిన వేరే వేరే రూపంలో తీసుకొస్తారు, దాంట్లో వేరే వేరే విషయాల్ని కలిపి తీసుకొస్తారు. ఈ అన్ని విషయాల్ని మనందరం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కడికి అల్లాహ్ తబారకుతాలా బుద్ధి ఇచ్చాడు. అల్లాహ్ తబారకుతాలా అల్లాహ్ తబారతల యొక్క సృష్టి చాలా ఉన్నాయి. మనం భూమిలో చూసినట్లయితే చాలా సృష్టిలు అల్లాహ్ తబారతల ఉన్నాయి. కానీ ఈ అన్ని సృష్టిల్లో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది? మానవుడికి మాత్రమే. ఈ అన్ని సృష్టిల్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఎవరికి ఉంది? మానవుడికి ఉంది. ప్రిఫరెన్స్, ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వడం జరిగింది? మానవుడికి ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఎందుకంటే ఈ మానవుడికి అల్లాహ్ తబారతల బుద్ధి ఇచ్చాడు. ఈ మానవుడికి ఎలా ఏమిచ్చాడు? బుద్ధి ఇచ్చాడు. ఈ బుద్ధి ఎందుకు ఇచ్చాడు? ఈ బుద్ధి ద్వారా మనం ఆలోచించాలి, ఈ బుద్ధి ద్వారా మనం చూడాలి, ఈ భూమి ఆకాశాలని చూడాలి. ఈ భూమి ఆకాశాలని ఎవరు సృష్టించారు, ఎలా సృష్టించారు, ఈ భూమి ఆకాశాలు ఎలా నడుస్తున్నాయి, ఈ అన్ని దాంట్లో ఒకవేళ మనం గమనిస్తే, మనం అందరం లాస్ట్లో ఏ పాయింట్ మీద అయితే వెళ్ళి నుంచుంటామో అది ఏ పాయింట్? అది ఏకదైవారాధన. ఆ ఏకదైవారాధనే ఇస్లాం. ఆ ఇస్లాం వైపుకి అల్లాహ్ తబారకుతాలా మనందరికీ పిలుస్తున్నారు. నేను కూడా ఇవాళ మీ అందరికీ ఈ స్పీచ్ ద్వారా ఏకదైవారాధన వైపుకు పిలుస్తున్నాను. దేని వైపు అయితే అల్లాహ్ తబారతలా మరియు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అయితే పిలిచారో. అయితే మహాసోదరులారా, ఈ విషయాల్ని మీరందరూ అర్థం చేసుకోండి, ఈ విషయాలపై మీరు గమనించండి. నేను చెప్పానని కాదు, మీకు కూడా అల్లాహ్ తబారతల బుద్ధి ఇచ్చారు. ఈ బుద్ధి, ఈ జ్ఞానాన్ని మీరు కూడా యూస్ చేయండి. యూస్ చేసి ఈ అన్ని విషయాలు, ఏదైతే విషయాలు చెప్పడం జరిగాయో, ఆ అన్ని విషయాలపై మీరు గమనించి ఆ అన్ని విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అల్లాహ్ తబ చివరిలో అల్లాహ్ తబారతలతో దోయనగా, అల్లాహ్ తబారతల మనందరినీ ఈ ఏకదైవారాధన ఏదైతే మెయిన్ విషయం ఉందో, ఈ విషయాన్ని అర్థం చేసుకొని మరియు ఏకదైవారాధనని మన జీవితాల్లోకి తీసుకొచ్చే సౌభాగ్యాన్ని కలిగించుగాక. మనం ఏ అయితే విషయాలు ఇప్పుడు విన్నామో ఆ అన్ని విషయాల్ని అర్థం చేసుకోవడానికి సౌభాగ్యాన్ని కలిగించుగాక, మరియు ఈ అన్ని విషయాలు ఇతరులకు కూడా చెప్పే సౌభాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్. వఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.